హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలోని సో మనకైతే అమ్మాయి నచ్చింది అనే వెబ్ సిరీస్తోనైతే, సో మనకైతే ఇంతకుముందు దిల్కుష్ వెబ్ సిరీస్ అనేది తీస్తుండేవారు కదా, సో వాళ్ళైతే మళ్ళీ ఇప్పుడు కంబ్యాక్ అయితే ఇచ్చారు. అమ్మాయి నచ్చింది అనే బెస్ట్ వెబ్ సిరీస్ అనేది అయితే సెలెక్ట్ చేసుకున్నారు. మీరు ప్రజెంట్ మనకి అమ్మాయి నచ్చింది అనే ఒక వెబ్ సిరీస్ తీసుకున్న తర్వాత ఎపిసోడ్ 100 దాకా ప్రజెంట్ మనకైతే రిలీజ్ చేయడం జరిగింది. సో మరి అమ్మాయి నచ్చింది ఒక వెబ్ సిరీస్ ఈ యొక్క పార్ట్ 2 అంటే ఎపిసోడ్ 2 వచ్చేసి మనకి వీళ్ళు ఎగ్జాక్ట్గా ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఈ రోజు వీడియో మనమైతే కొంచెం క్లారిటీ అప్డేట్ని కొంచెం క్లారిటీ తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో వీడియో కింద సబ్స్క్రైబ్ అయినైతే ఉంటుంది, కొంచెం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి అండ్ వీడియోకి లైక్ చేసి సో మీ తరపు నుంచి అయితే కొంత సపోర్ట్ని తెలియజేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తేనే మాకు కొంచెం మోటివేట్గా అయితే ఉంటుంది, సో మన వాళ్ళ నుంచి కూడా కొంత సపోర్ట్ వస్తుందని. ఓకే ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి కానీ వెళ్ళిపోయినట్లయితే అమ్మాయి నచ్చింది ఒక వెబ్ సిరీస్ పార్ట్ 2 ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయానికి వచ్చినట్లయితే, ప్రజెంట్ మనకైతే ఈ యొక్క March 2nd కానీ అండ్ March 1st కానీ సో మనకైతే అమ్మాయి నచ్చింది ఒక వెబ్ సిరీస్ పార్ట్ 2 సో మనకైతే రౌడీ బేబీ అంటే మనకి దిల్కుష్ అండ్ ఇలా డియర్ కవి వెబ్ సిరీస్ అనేది తీస్తుండేవారు కదా, సో వాళ్ళైతే మనకైతే రిలీజ్ చేయడమే జరుగుతుంది. అండ్ నేనైతే మాత్రం చాలా వెయిట్ చేస్తున్నాను ఈ యొక్క అమ్మాయి నచ్చింది ఈ యొక్క పార్ట్ 2 కోసం. అయితే ఈ యొక్క వెబ్ సిరీస్ పార్ట్ 2 కోసం అయితే March 3rd కానీ అండ్ March 4th కానీ అన్నారు, బట్ 1 డే డిలే అయినట్లయితే March 5 కల్లా